హే ఐస్ రోహిత్ ఇయర్ సో ఈ వీడియోలో మనం సెట్ డేటా స్ట్రక్చర్ గురించి మాట్లాడుకుందాం ఓకే సో డేటా స్ట్రక్చర్స్లో ఇది మనకి లాస్ట్ డేటా స్ట్రక్చర్ ముందు లిస్టుల గురించి మాట్లాడుకున్నాం డిక్షనరీస్ గురించి మాట్లాడుకున్నాం టెబుల్స్ గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు సెట్స్ గురించి మాట్లాడుకుందాం ఓకే సో ముందు అన్నీ ఒక ఆర్డర్ కలెక్షన్ గానీ అయితే సో ఈ సెట్ మాత్రం అన్ఆర్డర్డ్ కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్ ఓకే సో ఇది ఆర్డర్ ఒక ఆర్డర్ని మెయింటైన్ చేయదు ఎలా పడితే అలా స్టోర్ చేసుకుంటుంది అందులో ఇంకొకటి ఏంటంటే ఇది యునీక్ ఎలిమెంట్స్నే తీసుకుంటుంది డూప్లికేట్స్ని మీరు ఇచ్చినా కానీ ఇగ్నోర్ చేయాల్సింది ఓన్లీ ఎలిమెంట్స్ నే ఇది ఉంచుకుంటది అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు ఈ యాడ్ చేసే ఐటమ్స్ ఏ అయితే ఐటమ్స్ని సెట్లో యాడ్ చేస్తారో ఐటమ్స్ అనేవి గా ఉండాలి ఎవర్ సెట్ మాత్రం మ్యూటబుల్గా ఉండొచ్చు సెట్ మాత్రం మ్యూటబుల్ మీరు ఐటమ్స్ని యాడ్ చేయొచ్చు రిమూవ్ చేయొచ్చు కానీ మీరు ఏ ఐటమ్ను అయితే యాడ్ చేస్తున్నారో అది ఇమ్యూటబుల్గా ఉండాలి ఓకే ఇది కొంచెం ట్రిక్కీగా ఉంటుంది నేను చూపిస్తున్న తర్వాత ఓకే అండ్ సెట్స్ మాత్రం ఇండెక్సింగ్ని సపోర్ట్ చేయవు ఇండెక్సింగ్ని కానీ స్లైసింగ్ని కానీ సెట్స్ అనేవి సపోర్ట్ చేయవు ఎందుకంటే అవి ఒక ఆర్డర్లో ఉండవు కాబట్టి ఏ ఎక్కడ ఏ ఇండెక్స్లో ఏ ఎలిమెంట్ ఉంటుందో మనమే చెప్పలేం అది ఇంటర్నల్గా పైథాన్ ఆపరేషన్ చేసుకుంటే సో అందుకని మనం ఇండెక్సింగ్ కానీ స్లైసింగ్ కానీ ఇక్కడ సపోర్ట్ చేయదు సెట్స్లో అండ్ ఇంకోటి ఏంటంటే ఈ సెట్స్ని మనం మీరు వినే ఉంటారు మనం స్కూల్లో చదువుకునేటప్పుడు సెట్స్ అని యూనియన్ అని ఇంటర్సెక్షన్ అని సో ఇలాగా మనం వెన్ డాగ్రామ్స్ చూసుంటాం కదా సో అలాంటి ఆపరేషన్స్ అన్నీ ఈ సెట్స్ని యూస్ చేసుకొని మనం పర్ఫామ్ చేయొచ్చు ఓకే ఓకే ఇప్పుడు సెట్ సింటాక్స్ ఏందో చూద్దాం మనం డిక్షనరీ క్రియేట్ చేసినట్టు కానీ కర్లీ బ్రేసెస్ యూస్ చేస్తాం కాకపోతే డిక్షనరీలో కీ వాల్యూ పేర్స్ పెడితే అది డిక్షనరీ అవుద్ది ఇక్కడ ఒట్టి ఐటమ్ లాగా ఇచ్చేస్తే అది సెట్ అవుద్ది ఓకే సో సెట్ని ఎలా క్రియేట్ చేస్తారు ఓకే ఒక వేరియబుల్ తీసుకున్నాం అనే వేరియబుల్ తీసుకున్నాను ఓకే కర్లీ బ్రేసెస్లో ఐటమ్స్ని ఇచ్చాను ఓకే ఐటమ్స్ కామా సపరేటెడ్ వాల్యూస్తో ఇచ్చాను సేమ్ లిస్ట్ లాగే టపుల్స్ లాగే కామా సపరేటెడ్ వాల్యూస్లో ఇచ్చాను ఓకే దాన్ని ఎక్స్క్యూజ్ చేస్తే నాకు అసైన్ అయిపోద్ది ఇలాగా వాల్యూస్ వస్తాయి దాని టైప్ కానీ చూస్తే సెట్ అనే ఒక టైప్ వచ్చింది సో ఇప్పుడు మీరు ఇక్కడ దీంట్లో కానీ చూసారంటే ఇక్కడ నాకు త్రీస్ త్రీ టైమ్స్ ఇచ్చాను ఫైవ్స్ త్రీ టైమ్స్ ఇచ్చాను కానీ డ్యూపుల్స్ విల్ విల్ నా విల్ బీ ఇగ్నోర్డ్ అని చెప్పాను కదా ముందుగానే సో అలాగా నాకు మళ్ళీ దాన్ని అసైన్ చేసినా కానీ నేను కానీ నాకు చూడండి వన్ టూ త్రీ నార్మల్గానే వచ్చాయి అంటే సెట్ అనేది యూనిక్ ఐటమ్స్నే తీసుకుంటుంది మిగతా వాటిని ఇగ్నోర్ చేసేస్తుంది రిపీట్ అయి ఉంటే సో ఇక్కడ చూడండి ఇంకొకటి కూడా నేను ఏం చెప్పానంటే సెట్స్లో ఉన్న వాల్యూస్ ఇమ్యూటబుల్గా ఉండాలి సో ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే నంబర్స్ అనేవి ఇమ్యూటబుల్ ఓకే అండ్ స్ట్రింగ్ అనేది స్ట్రింగ్ అనేది కూడా ఇమ్యూటబుల్ టప్పులు అనేది కూడా ఇమ్యూటబుల్ సో ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే నాకు కరెక్ట్గానే ఎగ్జిక్యూట్ అయింది తీసుకుంది సో ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే నేను లిస్ట్ ఇచ్చాను లిస్ట్ అనేది మ్యూటబుల్ ఆబ్జెక్ట్ సో ఐటమ్ అనేది ఇక్కడ మ్యూటబుల్ ఆబ్జెక్ట్ని సపోర్ట్ చేయదు సెట్ అనేది సో అందుకని నేను ఇక్కడ మ్యూటబుల్ ఆబ్జెక్ట్స్ ఇవ్వకూడదు స్ట్రింగ్ అనేది నేను ఇవ్వకూడదు సారీ లిస్ట్ అనేది ఇవ్వకూడదు స్ట్రింగ్ ఇవ్వచ్చు ఓకే స్ట్రింగ్ ఇవ్వచ్చు సెట్స్లో మళ్ళీ ఇంకో సెట్ కూడా అలో కాదు ఓకే సెట్లో ఇంకొక సెట్ని తీసుకోదు ఎందుకంటే సెట్ అనేది కూడా ఇమ్యూటబుల్ సెట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ మ్యూటబుల్ అని చెప్పాను సో సెట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ మ్యూటబుల్ బట్ ద ఐటమ్స్ ఇన్ సెట్ విల్ బి ఇమ్యూటబుల్ ఓకే అది అందుకని సెట్ను కూడా ఒక ఐటమ్గా తీసుకోదు ప్లస్ డిక్షనరీని కూడా ఒక ఐటమ్గా తీసుకోదు ఇక్కడ డిక్షనరీ చేంజ్ చూడండి కీవాలీ పేరు సో ఐటమ్ తీసుకోదు ఇలా ఎర్రన్న త్రో చేస్తుంది అండ్ లిస్ట్ను కూడా తీసుకోదు సో అది ఆ మూడు తప్ప మిగతా హోటల్ని మ్యూటబుల్స్ని ఏమై ఇమ్యూటబుల్స్ని ఏమైనా తీసుకుంటుంది ఓకే సో న్యూ సెట్ ఇలా ఒక ఎంటీ సెట్ని నేను క్రియేట్ చేస్తే మీరు కానీ గమనిస్తే ఇలా ఎంటి సెట్ ఇలా ఎంటీ ఖాళీ బ్రేస క్రియేట్ చేస్తే మనకి డిక్ట్ అయిపోద్ది సో అప్పుడు మీరు ఎలా క్రియేట్ చేయాలి సెట్ని ఎంటీగా ఎలా క్రియేట్ చేయాలి అప్పుడు మాత్రం ఈ ఫంక్షన్ యూస్ చేసుకోవాలి సెట్ సో ఎంటీ డిక్షనరీ బై డిఫాల్ట్ ఇలా ఇలా కళీ బ్రేసెస్ ఉంటుంది సో మనం సెట్స్లో కూడా కలీ బ్రేసెస్ వాడుతున్నాం కాబట్టి సో పైథాన్లో ఇదొక్కటి మీరు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి ఎంటీ సెట్ని క్రియేట్ చేయాలన్నప్పుడు ఈ ఈ ఫంక్షన్ని యూజ్ చేయాలి ఓకే సో దాని టైప్ కానీ చూస్తే ఇప్పుడు మనకి సెట్ అని ఇలా ఉంటుంది ఏది ఈ ఫంక్షన్ యూజ్ చేసినప్పుడు మాత్రమే ఓకే ఇప్పుడు ఇక్కడ నేను సెట్లో ఇంకొక ఇది పంపించవచ్చు ఇది పంపించి లిస్ట్ని పంపించవచ్చు ఆర్గ్యుమెంట్గా పంపించవచ్చు కానీ అది ఇంటర్నల్గా ఏం చేస్తుందంటే లిస్టుని ఇలా కన్వర్ట్ సెట్ లాగా కన్వర్ట్ చేసుకుంటుద్ది ఓకే సో సెట్ అనే ఫంక్షన్లో మళ్ళీ లిస్ట్ లిస్ట్ ఇవ్వచ్చు నేను ఆర్గ్యుమెంట్గా ఇప్పుడు ఇక్కడ కానీ చూస్తే ఆర్గ్యుమెంట్గా నేను టపుల్ని ఇస్తున్నా దాంట్లో ఒక స్ట్రింగ్ని ఇమ్యూటబుల్ ఆబ్జెక్ట్ పెట్టే సో మల్టిపుల్ ఇచ్చాను ఓకే వర్క్ అవుద్ది ఇది ఇది వర్క్ అవుద్ది సో ఇప్పుడు ఇక్కడ కానీ చూస్తే ఇంకొక సెట్ని ఇస్తున్నా సెట్ని కూడా తీసుకుంది ఇక్కడ ఏం చేశాను ఒక ఇచ్చా సో ఇక్కడ నాకు నాకేమైంది చూడండి కీస్ని ఒక్కటే తీసుకుంటుంది ఇది కీ వాల్యూ పేర్స్లో కీస్ని ఒక్కటే తీసుకుంటుంది ఏజ్ నేమ్ ఇక్కడ కూడా చూస్తే నేను ఇక్కడ ఆర్డర్ ఇక్కడ ఆర్డర్ చూడండి ఏజ్ అనేది ముందు వచ్చింది ఈ నేమ్ అనేది తర్వాత వచ్చింది అంటే ఆర్డర్ అన్ఆర్డర్డ్ కాబట్టి అలాగ ఏ ఆర్డర్లే ఉంటుందో చెప్పలేము సో ఇక్కడ ఓన్లీ కీస్నే తీసుకుని వాల్యూస్ని ఇగ్నోర్ చేసింది సో నేను ఇలా అన్ని ట్రై చేశాను సో ఇప్పుడు మీరు ఇక్కడ మళ్ళీ చూసుకుంటే ఒక లిస్ట్ ఇచ్చాను లిస్ట్లో మళ్ళీ వాల్యూగా ఇంకొక లిస్ట్ ఇచ్చాను నెక్స్టల్ లిస్ట్ సో అందుకని నాకు ఎర్ర త్రో చేసింది అదే కానీ ఇది కానీ తీసేస్తే నేను నాకు ఎర్ర రాదు ఇది కానీ తీసేస్తే ఎర్ర రాదు ఎందుకంటే లిస్ట్లో ఉన్న ఐటమ్స్ ఈ ఐటమ్స్నే ఇన్పుట్గా తీసుకుంటుంది కానీ నేను ఐటమ్ని లిస్ట్ ఇచ్చాను కాబట్టి నాకు అక్కడ ఎర్ర త్రో చేసింది లిస్ట్ అని ఇచ్చాను ఇది ఒక్కొక్క క్యారెక్టర్ని ఒక్కొక్క ఐటమ్గా తీసుకుంటుంది ఓకే ఓకే ఇప్పుడు మీరు కానీ లిస్ట్ గాను లేకపోతే ఏ సెట్ గాను ఇస్తే అప్పుడు మీకు ఇది ఒక ఐటమ్ వస్తుంది వాంకి కూడా మొత్తం ఒక ఐటెం వస్తుంది సెట్లో ఒక లిస్ట్ ఇచ్చాను సో కన్వర్టింగ్ లిస్ట్ ఇందు ఆల్రెడీ చెప్పింది ఇందాక లిస్ట్ని ఇచ్చినా ఇలా ఇచ్చినా ఇలా ఇచ్చినా ఒకటే ఓకే సో ఇది ఎగ్జిక్యూట్ చేయాలి అందుకని వచ్చింది ఓకే అండ్ సో ఇక్కడ కానీ గమనిస్తే మై సెట్ అనేది ఇలా వచ్చింది టైప్ వచ్చి సెట్ క్లాస్ ఓకే సో సెట్స్ని ఇప్పుడు ఎలా యాక్సెస్ చేయాలి ఎలా యాక్సెస్ చేయాలంటే మనం ఫర్ లూప్ యూస్ చేసుకొని ఓకే దాంట్లో ఐటమ్స్ని సేమ్ మనం లిస్టులో డిక్షనరీస్లో టబుల్స్లో చేసినట్టుగానే ఇలా యాక్సెస్ చేసుకోవచ్చు అండ్ ఇప్పుడు ఒక సెట్లో ఒక వాల్యూ ఉందా లేదా ఎలా చెక్ చేయాలంటే సేమ్ ఇన్ మెంబర్షిప్ ఆపరేటర్ని యూస్ చేసుకొని మనం చెక్ చేసుకోవచ్చు ఆ వాల్యూ ఉందా లేదా ఇన్ కేస్ ఉంటే ట్రూ ఇస్తుంది లేకపోతే ఫాల్స్ ఇస్తుంది ఓకే సో ఇక్కడ ఫోర్ అనేది ఉంది కాబట్టి ట్రూ ఇచ్చింది దీంట్లో సో సిక్స్ అనేది లేదు కాబట్టి సిక్స్ నాట్ ఇన్ ట్రూ అంటే నాట్ ఇన్ కానీ యూజ్ చేస్తే లేకపోతే ట్రూ ఇస్తుంది ఉంటే మాత్రం ఫాల్స్ ఇస్తుంది సో ఇక్కడ సిక్స్ ఇన్ మై సెట్ ఇచ్చాం కాబట్టి లేదు కాబట్టి ఫాల్స్ ఇచ్చింది ఓకే మనకి సెట్ మెథడ్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం సో ఫస్ట్ మ్యానిపులేటివ్ మెథడ్స్ చూద్దాం చూస్తే యాడ్ యాడ్ అనే మెథడ్ ఏం చేస్తుంది అంటే సెట్లోకి ఇంకొక ఎలిమెంట్ని యాడ్ చేస్తుంది ఓకే ఇది ఓన్లీ వన్ ఆర్గ్యుమెంట్ని తీసుకుంటుంది ఒక్క ఎలిమెంట్ని యాడ్ చేయాలి మీరు ఓకే ఇక్కడ నేను సిక్స్ యాడ్ చేశాను కాబట్టి సిక్స్ ఇక్కడ యాడ్ అయిపోయింది ఇన్ కేస్ ఆల్రెడీ ఉన్న ఎలిమెంట్ కానీ యాడ్ చేస్తే ఆల్రెడీ త్రీ ఉంది కదా యాడ్ చేస్తే నాకేం ఎర్రర్ ఏం రాదు ఆల్రెడీ ఉందని ఎర్రర్ ఏం రాదు కానీ ఇగ్నోర్ అయిపోద్ది సో ఆల్రెడీ ఇగ్నోర్ నాకు చేంజ్ చేయడం కనపడదు కానీ ఎర్రర్ కూడా రాదు ఓకే ఇప్పుడు నేను టూ టూ ఐటమ్స్ని యాడ్ చేయాలని చూస్తే చూడండి ఇక్కడ యాడ్ మెథడ్ టేక్స్ ఎగ్జాక్ట్లీ వన్ ఆర్గ్యుమెంట్ అని చెప్తుంది ఓకే సో అప్డేట్ అప్డేట్ ఏం అంటే వన్ ఎలిమెంట్ కంటే ఎక్కువ యాడ్ చేసుకోవాలనుకోండి మీరు అప్పుడు మాత్రం అప్డేట్ మెథడ్ని యూజ్ చేసుకోవచ్చు సో ఇక్కడ నేను చూడండి వన్ ఎలిమెంట్ కంటే ఇప్పుడు ఇక్కడ ఒక సెట్ని క్రియేట్ చేశాను ఇక్కడ వన్ ఎలిమెంట్ కంటే ఎక్కువ యాడ్ చేస్తున్నాను అప్పుడు మాత్రం అవి లిస్ట్గా ఇవ్వాలి ఓకే లిస్ట్గా ఇస్తే ఆ ఎలిమెంట్స్ అన్నీ చూడండి టెన్ ట్వంటీ ఎలా అప్డేట్ అయిపోతాయి అప్డేట్ అవడం అంటే యాడ్ అయిపోతాయి ఓకే సో ఇలా కూడా ఇవ్వచ్చు మనం అది ఓన్లీ లిస్టే కాదు టపుల్గా అయినా ఇవ్వచ్చు సెట్గా అయినా ఇవ్వచ్చు ఓకే సో అప్డేట్ అయిపోయాయి ఇవన్నీ ఇప్పుడు ఇక్కడ కానీ చూస్తే మీరు అప్డేట్ చేసేటప్పుడు అవి ఓన్లీ ఇమ్యూటబుల్ ఆ ఐటమ్స్ ఈ ఐటమ్స్ అనేవి ఈ ఐటమ్స్ అనేవి ఓన్లీ ఇమ్యూటబులే ఉండాలి ఇక్కడ లిస్ట్ ఇచ్చా చూడండి ఐటమ్ గా లిస్ట్ అంటే అది మ్యూటబుల్ కదా లిస్ట్ అనేది సో అందుకని నాకు ఎర్రర్ త్రో చేసింది లిస్ట్ అన్హాషబుల్ టైప్ అని ఓకే రిమూవ్ మెథడ్ ఐటమ్స్ని రిమూవ్ చేయాలంటే సో సెట్ క్రియేట్ చేశాను నేను త్రీ అనేది రిమూవ్ చేయాలనుకుంటున్నాను రిమూవ్ చేస్తే ఎగ్జిక్యూట్ చేస్తే నాకు నాకు రిటర్న్ ఏమి ఇవ్వదు కానీ అక్కడ మాత్రం ఇప్పుడు మై మైసెట్ని కాల్ చేస్తే త్రీ అనేది రిమూవ్ అయిపోయింది చూడండి చూసారా సో ఇన్ కేసు టూ టూ ఐటమ్స్ని ఇన్ కే నేను రిమూవ్ చేయాలనుకుంటే అలా సపోర్ట్ చేయదు ఓకే ఏదో ఓన్లీ వన్ ఆర్కి మిట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది రిమూవ్ అనేది ఓకే సో ఇన్ కేసు లేని ఐటమ్ని నేను రిమూవ్ చేయాలనుకుంటున్నాను టెన్ టెన్ అనేది అసలు లేదు దాంట్లో రిమూవ్ చేయాలనుకుంటే నాకు ఇలా ఎర్ర త్రో చేస్తుంది సో నెక్స్ట్ డిస్కార్డ్ మెథడ్ డిస్కార్డ్ మెథడ్ ఏం చేస్తుంది అంటే రిమూవ్ ఎన్ ఎలిమెంట్ ఫ్రమ్ ఎసెట్ సెట్ ఇఫ్ ఇట్ ఈజ్ ఎ మెంబర్ ఇఫ్ ద ఎలిమెంట్ ఇస్ నాట్ ఎ మెంబర్ డూ నథింగ్ ఇన్ కేస్ అది కానీ ఉంటే రిమూవ్ చేస్తుంది లేకపోతే కామ్గా ఉంటుంది ఎర్ర ఏం త్రో చేయదు ఇక్కడ మాత్రం ఎర్ర త్రో చేసింది కదా ఇక్కడ ఎర్ర త్రో చేయదు అదే డిఫరెన్స్ అంటే త్రీ ఉంటే త్రీని తీసేసింది టెన్ లేదు కాబట్టి అయినా మనకి ఎర్ర త్రో చేయాలి మనకి ఎర్ర ఏం రాలా చూడండి ఎగ్జిక్యూట్ చేసినా ఎర్ర ఏం రాలా జస్ట్ కామ్గా ఉంటుంది టూ ఐటమ్స్ని ఇది కూడా సపోర్ట్ చేయదు ఓకే పాప్ మెథడ్ పాప్ మెథడ్ ఏం చేస్తుంది అంటే ర్యాండమ్గా ఒక ఐటమ్ని సెట్లో నుంచి తీసేస్తుంది ఇప్పుడు ఇక్కడ ఒక సెట్ క్రియేట్ చేశాను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అని సో దాంట్లో చూస్తే మనకి సెట్ క్రియేట్ అయింది పాప్ అని చేసాను వన్ తీసేసింది సో అది ఏం తీసేస్తుందో కూడా మనకు చెప్పలేము ఇప్పుడు చూస్తే టూ తీసేసింది ఓకే మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తే సో ఇప్పుడు నేను ఆర్గ్యుమెంట్ కానీ ఇచ్చాను అనుకోండి ఆర్గ్యుమెంట్ ఇస్తే ఏమవుద్ది టేక్స్ నో ఆర్గ్యుమెంట్ అది సపోర్ట్ చేయదు ఆర్గ్యుమెంట్ని సో ఇలాగ మళ్ళీ నేను ఎగ్జిక్యూట్ చేస్తే నాకు ఫోరు ఫైవ్ ఉన్నాయి ఎందుకంటే టూ టూ టైమ్స్ ఎగ్జిక్యూట్ చేసాను కాబట్టి అది తీసేసింది సో ఇప్పుడు మళ్ళీ ఎంటీ సెట్ క్రియేట్ చేస్తున్నాను ఎంటీ సెట్ మీద కానీ పాప్ను కానీ క్రియేట్ చేస్తే కాల్ చేస్తే పాప్ ఫ్రమ్ ఎన్ ఎంటీ సెట్ అంటే ఎం ఎంటీ సెట్ నుంచి పాప్ చేయలేం అని నాకు ఒక ఎర్ర త్రో చేసింది ఓకే సో క్లియర్ క్లియర్ మెథడ్ ఏం చేస్తుందంటే ఉన్న ఎలిమెంట్స్ అన్నిటినీ తీసేస్తుంది అంటే ఇక్కడ ఒక సెట్ క్రియేట్ చేశాను క్లియర్ చేశాను సో సెట్ ఎంటీ అయిపోయింది ఓకే అలాగే కాపీ మెథడ్ కాపీ మెథడ్ ఏం చేస్తుందంటే మెమరీలో ఒక మెమరీ లొకేషన్లో ఉన్న సెట్ని ఇంకొక మెమరీ లొకేషన్లోకి మనం కాపీ చేసుకోవచ్చు ఓకే సో ఇక్కడ ఒక సెట్ క్రియేట్ చేసిన సెట్ అని దాన్ని న్యూ సెట్కి ఈ మై సెట్ డాట్ కాపీ చేస్తే ఈ మై సెట్ లాంటి ఒక కాపీ ఈ న్యూ సెట్కి అసైన్ అయిపోద్ది సో ఇంకా ఇప్పుడు కానీ మీరు కానీ చూస్తే ఓకే దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలి సో ఎగ్జిక్యూట్ చేస్తే న్యూ సెట్లో కూడా సేమ్ వాల్యూస్ వచ్చేసాయి ఇప్పుడు రెండింటినీ ఐడిస్ కానీ చూస్తే మనకి త్రీ ఎయిటీ ఫోరు ఫోర్ టూ ఫ్ సిక్స్టీ ఫోర్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఐడియాస్ ఉన్నాయి సో వాల్యూస్ కానీ ఈక్వాలిటీ చెక్ చేస్తే వాల్యూస్ ఈక్వల్ కానీ వాటి మెమరీ అడ్రస్లు మాత్రం డిఫరెంట్ ఈజ్ చేసినప్పుడు మాత్రం మెమరీ అడ్రస్లు చెక్ చేస్తుంది ఓకే సెట్ మ్యాథ్ మెథడ్స్ ఓకే సెట్ మ్యాథ్ మెథడ్స్లో మనకి ఏమేమి ఉన్నాయంటే యూనియన్ మీరు కానీ స్కూల్లో మనం చదువుంటాం కదా సెట్స్లో యూనియన్ ఇంటర్ సెక్షన్ సో ఇలాంటివన్నీ మనం దీంట్లో పర్ఫామ్ చేయొచ్చు ఓకే సో యూనియన్ అంటే ఏంది యూనియన్ అంటే ఏలో బీలో రెండు సెట్స్లో అన్ని ఐటమ్స్ని ఇచ్చేయడమే యూనియన్గా అన్ని యూనిక్ ఐటమ్స్ని ఇచ్చేయడమే ఇప్పుడు చూడండి ఏ డాట్ యూనియన్ బి అని ఇచ్చా ఇస్తే నాకేంటి దీంట్లో ఉన్న ఐటమ్స్ వచ్చేసాయి దీంట్లో ఉన్న ఐటమ్స్ అన్నీ కలిపి ఒక సెట్గా వచ్చేసాయి సో అది సో నాట్ ఓన్లీ యూనియన్ చేయాలంటే ఈ మెథడ్ ఒక్కటే కాదు ఇలా పైప్ ఆపరేటర్ కూడా యూజ్ చేయొచ్చు పైప్ ఆపరేటర్ ఎక్కడ ఉంటుందంటే మనకి ఇక్కడ ఎంటర్ పైన బ్యాక్ స్లాష్ ఉంటుంది కదా సో స్లాష్కి షిఫ్ట్ పట్టుకొని క్లిక్ చేస్తే అది మనకి పైప్ ఆపరేటర్ ఆ పైప్ ఆపరేటర్ యూస్ చేసి కూడా ఇలాంటి యూనియన్ ఆపరేషన్ పర్ఫామ్ చేయొచ్చు ఓకే సో ఇంటర్సెక్షన్ ఇంటర్సెక్షన్ ఏం చేస్తుందంటే ఏలో బీలో కామన్గా ఐటమ్స్ ఏమున్నాయి సో ఇక్కడ ఏలో ఫోర్ ఫైవ్ కామన్గా ఉన్నాయి బీలో ఫోర్ ఫైవ్ కామన్గా ఉన్నాయి ఈ రెండు ఐటమ్స్ మాత్రం రెండిట్లో ఉన్నాయి కామన్గా సో ఆ ఐటమ్స్ని మనకి ఇంటర్సెక్షన్ ఇస్తుంది ఓకే సో ఇంటర్సెక్షన్ని యామ్ పర్సెంట్ యూజ్ చేసి కూడా రెండింటి మధ్య యామ్ పర్సెంట్ యూజ్ చేసి కూడా మనం ఇంటర్సెక్షన్ని పర్ఫామ్ చేయొచ్చు ఓకే అక్కడ పైప్ ఆపరేటర్ ఇక్కడ యాంపర్సెంట్ సో ఇప్పుడు ఇక్కడ ఏ బి కానీ చూస్తే ఎందుకు నేను చెప్తానంటే ఏ బి ఇప్పుడు చూడండి సో ఏలో బీలో ఇవి ఉన్నాయి కదా ఎంపర్సెంట్ చేసిన తర్వాత కూడా సో ఇప్పుడు ఇంటర్ సెక్షన్ అప్డేట్ అని ఇంకోటి ఉంది సో ఇదేం చేస్తుంది అంటే ఇంటర్ సెక్షన్ చేస్తుంది కానీ రిటర్న్ ఇస్తుంది ఆ రిటర్న్ ఇచ్చిన వాల్యూని ఏలో అప్డేట్ చేస్తుంది ఇక్కడ మీరు కానీ చూస్తే ఫోర్ ఫైవ్ అనేది నేను ఇలా మనకి రిటర్న్ ఇచ్చిన తర్వాత కూడా ఏలో ముందెన్ని వాల్యూస్ అవే ఉన్నాయి బీలో కూడా ముందెన్ని వాల్యూస్ అయ్యే ఉన్నాయి కానీ ఈ వాల్యూ ఏతో అప్డేట్ అవ్వాలా కానీ ఇంటర్సెక్షన్ అప్డేట్ మాత్రం అయిపోద్ది ఇప్పుడు చూడండి నాకు ఇంటర్సెక్షన్ చేసాన ఫోర్ ఫైవ్ వచ్చిందా కానీ ఏలో ఇప్పుడు నేను కానీ చూస్తే ఏలో దీన్ని ఇంటర్సెక్షన్ చేయాలి ఇంటర్సెక్షన్ చేసినా ఏలో చూడండి ఫోర్ ఫైవ్ అయిపోయింది బీలో మాత్రం దాని వాల్యూస్ అలాగే ఉంటాయి సో ఏకి అప్డేట్ చేస్తుంది అందుకే ఇంటర్సెక్షన్ అప్డేట్ అయింది సో డిఫరెన్స్ డిఫరెన్స్ ఏం చేస్తుంది అంటే ఇన్ కేస్ ఏ మైనస్ బి చేసాం ఏ మైనస్ బి అంటే ఏ డాట్ డిఫరెన్స్ బి అని సో ఇప్పుడు చేస్తే ఈ ఐటమ్స్ ఏ బీలో ఉన్న ఐటమ్స్ అన్నిటిని ఏలో నుంచి తీసేస్తుంది బి బీలో ఉన్న ఐటమ్స్ ఏమేమి ఉన్నాయి ఏలో ఫోర్ ఫైవ్ ఉన్నాయి కదా ఫోర్ ఫైవ్ని తీసేసింది వన్ టూ త్రీ రిటర్న్ ఇచ్చేసింది ఓకే ఇప్పుడు ఇక్కడ మీరు కానీ చూసుకుంటే ఏ బి యాజ్ టీజ్ ఉన్నాయి మళ్ళీ పాత అవే ఉన్నాయి కానీ రిటర్న్ మాత్రం ఇస్తుంది మనకి ఇది ఇది మిగిలిందని దీన్ని మనం వేరే దానికి అసైన్ చేసుకోవచ్చు ఇంకో సి దానికో ఇంకో జెడ్ అనే దానికో ఏదో ఒక దానికి కానీ డిఫరెన్స్ అప్డేట్ ఏం చేస్తుంది అంటే మళ్ళీ ఏని చేంజ్ చేస్తుంది ఇందాకలాగే ఏలో అప్డేట్ చేస్తుంది వన్ టూ త్రీని చేసేస్తుంది ఏని బిని మాత్రం అలాగే ఉంచుద్ది సో సిమెంట్రిక్ డిఫరెన్స్ అంటే ఏంటంటే కామన్ ఎలిమెంట్స్ కాకుండా మిగతా ఎలిమెంట్స్ అన్నీ ఇవ్వమని సో ఇది ఆపోజిట్ టు ఇంటర్ సెక్షన్ ఓకే ఇంటర్ సెక్షన్లో మనకు ఓన్లీ కామన్ ఎలిమెంట్స్ వస్తాయి ఇది వచ్చి రివర్స్ కామన్ ఎలిమెంట్స్ కాకుండా మిగతా ఎలిమెంట్స్ అని అంటే వన్ టూ త్రీ సిక్స్ సెవెన్ ఎయిట్ వస్తాయి ఏ ఏ డాట్ సిమెంటర్కి బీ చేస్తే సో చూడండి వన్ టూ త్రీ సిక్స్ సెవెన్ ఎయిట్ వచ్చాయా వన్ టూ త్రీ సిక్స్ సెవెన్ ఎయిట్ వచ్చాయి సో ఏ ఏలో అలాగే ఉంటుంది బీలో అలాగే దాని వాల్యూస్ అనుకుంటాయి సెట్ వాల్యూస్ ఇంటర్సెక్షన్ అప్డేట్ మాత్రం సేమ్ అప్డేట్ అయినా మనకి ఇక్కడ వచ్చిన వాల్యూ ఏకి అప్డేట్ అయిపోద్ది అంతే సో ఇప్పుడు ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేద్దాం ఏకి అప్డేట్ అయిపోయింది చూసారా సిక్స్ సెవెన్ ఎయిట్ వన్ టూ త్రీ వన్ టూ త్రీ సిక్స్ వన్ ఎయిట్ బీకి మాత్రం అలాగే ఉంటుంది ఈజ్ డిస్జాయింట్ డిస్జాయింట్ అంటే ఏంటంటే రిటర్న్స్ ట్రూ ఇఫ్ టూ సెట్స్ హ్యావ్ ఏ నల్ ఇంటర్సెక్షన్ ఇన్ కేసు అసలు ఇంటర్సెక్షన్ పాయింటే లేదనుకోండి దాంట్లో కామన్ వాల్యూసే లేదనుకోండి ఆ రెండు సెట్స్లో అప్పుడు ట్రూని ఇస్తుంది ఇన్ కేస్ కామన్ వాల్యూస్ ఏమన్నా ఉంటే మాత్రం ఫాల్స్ ఇస్తుంది ఇప్పుడు ఇక్కడ చూడండి రెండు సెట్లు ఉన్నాయి వన్ టూ త్రీ ఉంది ఫోర్ ఫైవ్ సిక్స్ ఉంది ఇంకో సెట్లో సో దీంట్లో కామన్ వాల్యూస్ ఏమన్నా ఉన్నాయా మనకి కామన్ వాల్యూస్ ఏం లేవు కదా అందుకని ఏ డిస్జాయింట్ బి అని కాల్ చేస్తే ట్రూ ఇచ్చింది సో ట్రూ ఇచ్చింది సో బి డిస్జాయింట్ ఏ చేసినా కానీ ట్రూ వేస్తుంది ఇన్ కేస్ కామన్ ఎలిమెంట్ ఏదన్నా ఉందనుకోండి ఇప్పుడు నాకు ఫోర్ ఇక్కడ కామన్ ఎలిమెంట్ ఉంది ఇప్పుడు నేను కాల్ చేస్తాను చూడండి ఫాల్స్ ఫాల్స్ వచ్చిందా సో అంటే కామన్ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి నాకు ఫాల్స్ వచ్చింది ఇన్ కేస్ కామన్ ఎలిమెంట్స్ ఏమీ లేకపోతే ట్రూ ఇస్తుంది ఓకే అవి డిస్జాయింట్ అంటే జాయింట్గా లేవు అని అర్థం ఓకే ఈజ్ సబ్సెట్ సబ్సెట్ అంటే ఏంటంటే ఇప్పుడు నేను చెక్ చేసే సెట్ వేరే సెట్లో ఉందా లేదా అని చెక్ చేయడం అంటే ఇప్పుడు నేను ఏ సబ్సెట్ ఆఫ్ బీ కానీ చూస్తే ఏ అనేది ఆల్రెడీ బీలో ఉన్నాయా లేదా ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ బీలో ఉన్నాయా లేదా అని చెక్ చేయడం ఇప్పుడు చూడండి ఏలో వన్ టూ త్రీ ఉన్నాయి బీలో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఉన్నాయి అంటే ఏలో ఉన్న వన్ టూ త్రీ బీలో కూడా ఉన్నాయి కదా అంటే అది సబ్సెట్టే కదా ఏ అనేది బీకి సబ్సెట్టే కదా సో అందుకని మనకి ఇక్కడ ట్రూ ఇస్తుంది ఓకే ట్రూ ఇచ్చింది కానీ బీకి చెక్ చేద్దాం బీలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఏలో లేవు కదా అంటే బిఈ ఏ సబ్సెట్ కాదు అందుకని ఇక్కడ ఫాల్స్ ఇస్తుంది ఓకే సో సూపర్ సెట్ సూపర్ సెట్ అంటే ఏంటంటే నేను ఏ సూపర్ సెట్ బి చెక్ చేస్తుంటే బీలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఏలో ఉన్నాయా లేదా అని అర్థం నాకు లేదు కదా అందుకే ఫాల్స్ వచ్చింది ఏ సూపర్ సెట్ ఏ ఈ సూపర్ సెట్ అనేది ఫాల్స్ వచ్చింది కానీ బీలో ఉన్న ఇప్పుడు బి సూపర్ సెట్ ఆఫ్ ఏ చెక్ చేస్తే ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ బీలో ఉన్నాయా లేదా సో ఉన్నాయి కదా అందుకని నాకు ట్రూ వచ్చింది సో ఇది కొంచెం సూపర్ సెట్ సబ్సెట్టు కొంచెం చెక్ చేయండి ఇక్కడ ఇది కానీ మీరు చదివితే సబ్సెట్ అనేది రిపోర్ట్స్ వెదర్ అనదర్ సెట్ కంటైన్స్ దిస్ సెట్ ఓకే వేరే సెట్లో ఇప్పుడు నేను చెక్ చేసే సెట్ ఐటమ్స్ ఉన్నాయా లేదా అనేది చెక్ చేస్తుంది ఇది వచ్చి రిపోర్ట్స్ వెదర్ దిస్ సెట్ కంటైన్స్ అనదర్ సెట్ ఈ సెట్లో వేరే సెట్లో ఉన్న వాల్యూస్ అన్నీ ఉన్నాయా లేదా అని చెక్ చేస్తుంది అంతే ఓకే సో అదొక్కడే కొంచెం చూసుకోండి సో మనకి సెట్స్లో కొన్ని బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ అంటే నాట్ ఓన్లీ సెట్స్ ఇవి లిస్టులకి యూజ్ అవుతాయి డిక్షనరీస్కి యూజ్ అవుతాయి టబుల్స్కి కూడా యూజ్ అవుతాయి ఆ బిల్టిన్ మెథడ్స్ బిల్టిన్ ఫంక్షన్స్ ఏంటంటే సమ్ సమ్ అంటే సమ్లోకి మీరు ఆ సెట్ని వేరేబుల్గా పంపిస్తే ఇవన్నిటిని యాడ్ చేస్తుంది యాడ్ చేసి మీకు వాల్యూ అని ఇస్తుంది మిన్ మినిమం వాల్యూ అని ఇస్తుంది ఇది వచ్చి ఈ వీటిలో మినిమం వాల్యూ వన్ కదా సో అది మినిమం వాల్యూని రిటర్న్ చేస్తుంది మ్యాక్సిమమ్ వాల్యూని రిటర్న్ చేస్తుంది మ్యాథ్స్ మెత్ మ్యాక్స్ ఫంక్షన్ సో లెంత్ ఫంక్షన్ వచ్చి ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి చెక్ చేస్తుంది ఎన్ని కౌంట్ ఇస్తుంది ఓకే లెంత్ అది సో ఇక్కడ ఒక సెట్ ఉంది దీని నుంచి సార్టెడ్ సార్టెడ్ మెథడ్ సార్టెడ్ ఫంక్షన్ ఏం అంటే అన్నిటినీ ఇంక్రీజింగ్ ఆర్డర్లో సార్ట్ చేస్తుంది అండ్ ఎన్యూమరేట్ ఎన్యూమరేట్ ఏం చేస్తుంది అంటే అది ఒక ఎనిమిరేట్ ఆబ్జెక్ట్ని రిటర్న్ చేస్తుంది ఇలా ఉంటుంది ఎనిమిరేట్ ఆబ్జెక్టు ఈ ఆబ్జెక్ట్ని మనం లిస్ట్ లాగా కన్వర్ట్ చేస్తే ఇలా టబుల్స్ని మనకి ఇస్తుంది ఈ ఎనిమిరేట్ ఆబ్జెక్ట్లు ఏమేమి ఉంటాయంటే యాక్చువల్ వాల్యూ ఉంటుంది ఓకే యాక్చువల్ వాల్యూ ఉంటుంది దాని యొక్క ఇండెక్స్ ఉంటుంది ఓకే సో ఇక్కడ ఇండెక్స్ ఎంత టెన్ అది వన్ కదా సో అందుకని వన్ అండ్ సో ఇక్కడ ఒక సెట్ క్రియేట్ చేసిన ఆల్ ఆల్ ఏం చేస్తుంది అంటే ఏదన్నా ఒక్క ఎలిమెంట్ ఎంటీ అయినా కానీ ఫాల్స్ ఇస్తుంది సో ఇక్కడ అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి మనకి ట్రూని ఇచ్చింది ఇప్పుడు మీరు ఇక్కడ కానీ చూస్తే ఇక్కడ ఎంటీ సే ఎంటీ టప్పులు ఉంది నాకు ఎంటీ టప్పులు ఉండకూడదు కదా అప్పుడు నాకు ఆల్ ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే ఫాల్స్ ఇస్తుంది ఎందుకంటే అట్లీస్ట్ ఒక్క ఎంటీ ఆబ్జెక్ట్ ఉన్నా కానీ నాకు ఫాల్స్ ఇచ్చేస్తుంది సో ఇంకొక సెట్ క్రియేట్ చేస్తున్నా దీనికి ఏం చేస్తుంది ఎనీ ఎనీ చేసినా ఏ ఒక్కటి నాన్ ఎంటి ఆబ్జెక్ట్ ఉన్నా కానీ అది ట్రూనే వేస్తుంది సో ఇక్కడ ఇక్కడ ఇన్ కేస్ నాకు ఎంటీ ఉన్నా కానీ మిగతా చాలా నాన్ ఎంటీ ఉన్నాయి కదా అందుకని నాకు ట్రూనే వేస్తుంది అంటే అట్లీస్ట్ ఒక్క నాన్ ఎమిటీ ఉన్నా చాలు అక్కడ మాత్రం అట్లీస్ట్ ఒక్క ఎంటీ ఉన్న చాలు దాంట్లో ఆల్లో ఎనీలో మాత్రం అట్లీస్ట్ ఒక్క నాన్ ఎంటీ ఉన్న చాలు ఓకే సెట్ కాంప్రహెన్షన్స్ సెట్ కాంప్రహెన్షన్స్ సేమ్ లిస్ట్లో డిక్షనరీస్లో చెప్పుకున్నట్టుగానే సెట్స్లో కూడా కాంప్రహెన్షన్ సపోర్ట్ చేస్తుంది సో ఇది ఒక ఎగ్జాంపుల్ ఓకే రేంజ్ ఆఫ్ టెన్ నెంబర్స్ ఇస్తున్నాను ఓకే టెన్ నెంబర్స్ వస్తే వాటిని పవర్ చేస్తున్నాను ఓకే ఆల్వేస్ లూప్ అనేది హయ్యర్ ప్రయారిటీ ఉంటుంది దాని తర్వాత కండిషనల్స్కి ప్రయారిటీ ఉంటుంది ఓకే ఇప్పుడు ప్రతి క్యారెక్టర్ని నేను అప్పర్ చేశాను దీన్ని యూస్ చేసి ఓకే ఇది ఒకసారి చెక్ చేసుకోండి సో ఇక్కడ మాత్రం ఓన్లీ ఓవెల్స్ని మాత్రమే తీసుకుంటున్నాను దాంట్లో ఇన్సర్ట్ చేస్తున్నాను ఈ స్ట్రింగ్లో నుంచి అండ్ దాని లెంత్ని చెక్ చేయడం ఓకే ఇదంతా అక్కడ ఒక సెట్ని క్రియేట్ చేసే దాన్ని మొత్తం ఒక లెంత్ని చూస్తే టూ వాల్యూస్ ఉన్నాయి ఓకే ఆ లెంత్ని ఇక్కడ చెక్ చేస్తున్నా వచ్చిన లెంత్ ఫైవ్కి ఈక్వలా కాదా చెక్ చేస్తున్నా అంతే సో ఇలాంటివి మీరు ఒకసారి చూడండి ఓకే సో ఇక్కడ కొన్ని నేను ఇంపార్టెంట్ లింక్స్ ఇచ్చాను సో వీటికి వెళ్ళి కూడా మీరు సెట్స్ గురించి ఇంకా ఇంకొంచెం డీప్ డైవ్ చేయాలంటే మీరు అక్కడ నేర్చుకోవచ్చు అండ్ నా తెలిసి మ్యాక్సిమం నేను కవర్ చేశాను మీకు ఇంకా అవసరం ఉండదు ఈ జూపిటర్ లోనే ప్రాక్టీస్ చేయండి ఓకే సో థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో నైల్సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో